జులై 13వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అమ్మవారి కళ్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించామని ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. జులై 12, 13, 14 తేదీల్లో ఉత్సవాలు ఉంటాయని దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ ను దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య నిర్వహణ శానిటైజేషన్ చేపట్టాలని ఆదేశించారు. మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు మరియు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాలకి అవసరమైన సహకారాన్ని అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కోలన్, లక్ష్మి, సరళ, దేవాదయ మున్సిపల్, వాటర్ వర్క్స్, సాంస్కృతిక, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలో